మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మరొకసారి మీ గృహాల్లోనికి వచ్చి దేవుని వాక్యాన్ని అందించడానికి దేవుడు నాకు ఇచ్చిన చక్కటి సమయాన్ని బట్టి మరొకసారి ప్రభువును నేను స్తుతిస్తున్నాను. గత కొన్ని ఎపిసోడ్లుగా మీ ముందుకి దేవుని వాక్యాన్ని తీసుకురావటానికి దేవుడు నా పట్ల చూపిన మహాకృపను బట్టి మరొకసారి ప్రభువుని స్తుతిస్తూ విశ్వాసము అనేటువంటి అంశం మీద అనేకమైన ఎపిసోడ్లు క్రమబద్ధమైన విధానంలో దేవుని వాక్యాన్ని మీ ముందుకు తీసుకుని వస్తూ ఒక సిస్టమేటిక్గా దేవుని వాక్యాన్ని అందించడానికి దేవుడు నాకు ఇచ్చిన సమయాన్ని బట్టి నేను మరొకసారి ప్రభువును స్తుతిస్తున్నాను. రండి దేవుని వాక్యంలోకి వెళ్దాం. ఎబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము మొదట 3 వచనాలు మనం చదువుకుందాం. విశ్వాసము అన్నది నిరీక్షించబడు వాటి యొక్క నిజ స్వరూపమును, అదృశ్యమైనవి ఉన్నవనటానికి రుజువునై ఉన్నది. దానిని బట్టి పెద్దలు సాక్ష్యమును పొందిరి ప్రపంచములు దేవుని వాక్యం వలన నిర్మాణమైనవనియు అందును బట్టి దృశ్యమైనది కనబడేడు పదార్థముల చేత నిర్మించబడలేదని విశ్వాసం చేత గ్రహించుకొనుచున్నాము. సో గత అనేక వారాలుగా విశ్వాస నియమం, ద లా ఆఫ్ ఫెయిత్, విశ్వాస నియమము అనేటువంటి అంశం మీద అనేకమైనటువంటి విషయాలు గత వరకే మనం జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాం. సో ఈ సమయంలో ఇంకా లోతుగా ఆ విషయాల్ని మనం ధ్యానం చేయటానికి ఈ వారం కూడా ఆ విషయాలు జ్ఞాపకం చేసుకుంటూ ముందుకెళ్దాం. లాస్ట్ వీక్ లాస్ట్ ఎపిసోడ్ ఎక్కడి నుంచి అయితే మనం ఆపామో అక్కడి నుంచి తిరిగి దినాన కంటిన్యూషన్గా దేవుని వాక్యంలోనికి మనం వెళ్దాం. సో విశ్వాసం అనేటువంటి నియమం ఎలా పనిచేస్తుంది, విశ్వాసం ఎలా వస్తుంది, విశ్వాసం ఏం చేస్తుంది అనేటువంటి విషయాలు మాట్లాడుకుంటూ వస్తూ విశ్వాసం అనేటువంటి ఫెయిత్ లైక్ ఏ సబ్స్టెన్స్, ఫెయిత్ లైక్ ఏ కన్విక్షన్, ఫెయిత్ లైక్ ఏ కాన్ఫిడెంట్, ఫెయిత్ లైక్ ఏ ష్యూరిటీ సర్టనిటీ, ఫెయిత్ లైక్ ఏ టైటిల్ డీడ్ అనేటువంటి అనేకమైన విషయాలు మనం జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాం. సో విశ్వాసం అన్నది నిరీక్షించబడు వాటి యొక్క నిజస్వరూపము, అదృశ్యమైనవి ఉన్నవనటానికి రుజువునై ఉన్నది అనేటువంటి విషయాన్ని డీటెయిల్ డెఫినేషన్ని గతంలో మనం చూస్తూ వచ్చాం. సో ఇందులో భాగంగా విశ్వాసం ద్వారా అంటే దేవుని వాక్యం వల్ల విశ్వాసం ద్వారా మనం ఏం చేయగలము, ఏ కార్యాలు మన జీవితాల్లో నెరవేర్చగలవు అనేటువంటి విషయాన్ని లాస్ట్ వీక్ మనం చూసాము. అక్కడి నుంచి ఇది నన్ను మనం కొనసాగిద్దాం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రికలోకి వస్తే అక్కడ అపొస్తలుడైన పౌలు సిలువను గూర్చిన వార్త నశించుచున్న వానికి వెర్రితనము, రక్షించబడుతున్న మనకి అది దేవుని యొక్క శక్తి అనేటువంటి విషయాన్ని అపొస్తలుడైన పౌలు మొదట 2 అధ్యాయాలు మనం జ్ఞాపకం చేసుకుంటే, ఫస్ట్ 2 చాప్టర్స్ని మనం జ్ఞాపకం చేసుకుంటే అక్కడ అపొస్తలుడైన పౌలు యొక్క బోధ చాలా డీటెయిల్డ్గా సిలువను గూర్చినటువంటి వార్త లేదా క్రిస్టియన్ టీచింగ్, ఆ క్రైస్తవ బోధ అనేటువంటి విషయాన్ని అక్కడ మొదట 2 అధ్యాయాల్లో చాలా చక్కగా పౌలు అక్కడ జ్ఞాపకం చేసినటువంటి సందర్భాలు మనం చూడవచ చూడవచ్చు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2 అధ్యాయాల్లో ఆ క్రైస్తవ బోధ అనేటువంటి గురించి మనం చూసాం. అందులో 18వ వచనం, సిలువను గూర్చిన వార్త నశించున్న వారికి వెర్రితనము కానీ రక్షించబడుతున్న మనకి దేవుని యొక్క శక్తి. నిజంగా చాలాసార్లు మన జీవితాల్లో సిలువను గూర్చినటువంటి వార్త, ద క్రాస్ ఆఫ్ కాల్వరీ, ఆ కల్వారి సిలువను గూర్చి ఈ దినాన విశ్వాసం అనేటువంటిది, విశ్వాసము లేకపోతే సిలువ, ఒక వ్యక్తి రక్షించబడటానికి ఇవేం చేయగలవు అనేటువంటి విషయాలు మనం అర్థం చేసుకుంటే అపొస్తలుడైన పౌలు డీటెయిల్డ్ టీచింగ్ మొదట 2 అధ్యాయాల్లో సిలువను గూర్చిన వార్త లేకపోతే గాస్పల్ ప్రజెంటేషన్, రక్షణ గూర్చినటువంటి వార్త చాలా చక్కగా ఇక్కడ మనం జ్ఞాపకం చేస్తున్నటువంటి సందర్భాన్ని మనం చూడవచ్చు. అందుకే కింద వచనాలు మనం చదివితే అక్కడ 21వ వచనంలో, దేవుని జ్ఞానానుసారముగా లోకము తన జ్ఞానము చేత దేవునిని ఎరగకుండానందున సువార్త ప్రకటనను వెర్రితనం చేత నమ్మువారిని రక్షించడానికి దేవుని దయాపూర్వకమైన సంకల్పమాయను యూదులు సూచక్రియలు చేయమని అడుగుచున్నారు, గ్రీకు దేశస్థులు జ్ఞానమును వెదుకుచున్నారు. అయితే మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించుచున్నాము. దేవుని వాక్యాన్ని బాగా అర్థం చేసుకుందాం ప్రియులారా. సో ఇక్కడ అపొస్తలుడైన పౌలు సిలువను గూర్చినటువంటి వార్త అక్కడ దేవుని వాక్యంలో మనం గమనిస్తే యూదులు లేకపోతే గ్రీకు దేశస్థులు అన్యులైన వారు, తర్వాత
ప్రభుని ఎరిగిన వారు కూడా ఈ దినాన యూదులంట సూచక్రియలు అడుగుతున్నారు, వారు అద్భుతాలు కోసం ఎదురు చూస్తున్నారు. ఈ దినాన చాలామంది క్రైస్తవులు దేవుని వాక్యం కొరకు వారు వెతకాల్సింది పోయి, దేవుని వాక్యం కొరకై దాహంతో దేవుని సన్నిధికి రావాల్సింది పోయి, ఈరోజు అద్భుతాలు స్వస్థతలు మహత్కార్యాల కొరకు, ఎలాగైతే యూదులు యేసు ప్రభుని అద్భుతాల కొరకు సూచక్రియల కొరకు యేసు ప్రభుని వెంబడించారో, ఆ రీతిగా ఈ దినాన కూడా క్రైస్తవ సమాజం క్రైస్తవ లోకం విశ్వాసులుగా పిలువబడే అనేక మంది దేవుని వాక్యము కంటే ఈ దినాన అద్భుతాలకు స్వస్థతలకు లేదా వారి జీవితాల్లో ఏదో గొప్ప కార్యాలు జరగాలనేటువంటి ఆశతోటి ఈరోజు అద్భుతాలు వెంబడి ఆ దేవుని సేవకుడు ఈ దేవుని సేవకుడు అనేటువంటి అనాయింటెడ్ ప్రీచర్స్ దగ్గరికి లేదా గొప్ప గొప్ప దైవజనుల దగ్గరికి వెళ్ళి ఆ ప్రాఫసీల కొరకు ఈ దినాన మనుషులు పరిగెడుతున్నారు. ప్రియులారా, నేను ఒకటి ఒక మాట మాత్రం జ్ఞాపకం చేస్తున్నాను, అవన్నీ ముఖ్యము కానీ వాటికంటే ముఖ్యము మన జీవితాల్లో దేవుని యొక్క వాక్యము. అందుకే పేతురు రాసిన పత్రికలో గతంలో మనం చూస్తూ వచ్చాం, అక్కడ అపోస్తున్నటువంటి పేతురు చాలా చక్కగా మనకు జ్ఞాపకం చేస్తూ ఇంతకంటే మనకు నిజంగా శ్రేష్టమైనటువంటి ప్రవచనము దేవుని వాక్యంలో మనకుందని పేతురు రాసినటువంటి మొదటి పత్రిక మనకు జ్ఞాపకం చేసుకుంటే అక్కడ చాలా చక్కటి విషయాలు పేతురు ప్రస్తావిస్తూ ఒక మాటని నేను మీకు జ్ఞాపకం చేస్తా. అదే పేతురు మొదటి పేతురు 1:19 మరియు ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యం మనకున్నది, తెల్లవారి వేకుచుక్క మీ హృదయంలో ఉదయించు వరకు ఆ వాక్యము చీకటి గల చోటున వెలిగించు దీపమునై ఉన్నది, దాని యందు మీరు లక్ష్యముచ్చినలా మీకు మేలు. సో ఈ దినాన దేవుని వాక్యమందు అవర్ ఫోకస్, మన యొక్క గమ్యము, మన గురి, మన డెస్టినీ, మరి దేవుని వాక్యము అనేటువంటి సత్యాన్ని ఇదినాన అనేక మంది మరిచిపోయి ఈరోజు అద్భుతాలు వెంబడి సూచక్రియలు వెంబడి లేకపోతే గొప్ప కార్యాలు జరగాలి నా జీవితాలు. దేవుడు ఇవన్నీ చేస్తాడు, వాటిని మనం వ్యతిరేకించడం లేదు, కానీ వాటన్నిటికంటే ముఖ్యంగా దేవుని యొక్క వాక్యం. పేతురు అంటున్నాడు అంతకంటే ఎక్కువగా స్థిరమైనటువంటి ప్రవచనము, ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యం మనకున్నది. సో ఏంటి ఆ స్థిరమైన ప్రవచన వాక్యము? పాత ప్రవచన వాక్యం అనగానే పాత నిబంధన భక్తుల జీవితాల్లో దేవుడు జరిగించినటువంటి అనేకమైనటువంటి కార్యాలు, వాటిని పేతురు తీసుకుని జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రవచనాలు అనేటువంటివి పాత నిబంధనలు ధర్మశాస్త్రాన్ని గూర్చి ప్రవక్తలు గూర్చి మాట్లాడేటువంటిదే ప్రవచన వాక్యం. సో ప్రవచన వాక్యం అంతకంటే శ్రేష్టమైంది మనకి దేవుడు క్రొత్త నిబంధనలు అనుగ్రహించాడనే విషయాన్ని పేతురు జ్ఞాపకం చేస్తూ, సో స్థిరమైనటువంటి వాక్యం, ద వర్డ్, ప్రెసియస్ వర్డ్, ప్రెసియస్ ప్రామిసెస్, దేవుని యొక్క శ్రేష్టమైన వాక్యము మనకు అనుగ్రహించబడింది, దాని యందు మీరు లక్ష్యం ఉంచండి. సో సిలువను గూర్చినటువంటి వార్త నశించుతున్న వారికి వెరితనం కానీ రక్షించబడుతున్నటువంటి మనకి అది దేవుని యొక్క శక్తి అనేటువంటి విషయాన్ని సో ఇవి మేము జ్ఞాపకం చేస్తూ వచ్చాం. సో అల్టిమేట్గా ఇది మనము ధ్యానం చేస్తున్న వాక్యంలో దేవుని వాక్యము ప్రాముఖ్యమైంది. సో విశ్వాసం ఎలా వస్తుంది? దేవుని వాక్యం వినుట వలన వస్తుంది, వినుట క్రీస్తు గూర్చినటువంటి మాట వలన వచ్చును. సో విశ్వాసము దేవుని వాక్యం మూలంగా వస్తుందంటే వాక్యము మన జీవితంలో ప్రాముఖ్యమైనదిగా నువ్వు ఎంచినప్పుడు, వాక్యానికి నువ్వు సమయం ఇచ్చినప్పుడు, దాన్ని ధ్యానించినప్పుడు, వాక్యాన్ని విన్నప్పుడు, దాన్ని జీవితంలో అర్థం చేసుకుని వాక్యం సరంగా నువ్వు నడవగలిగినప్పుడు నీ జీవితంలో దేవుని కార్యాలు జరగటం చూస్తావు, విశ్వాసంలో నువ్వు అభివృద్ధి చెందటం మనం చూస్తాం. అందుకే గతంలో మనం చూస్తూ వచ్చాం లూకాసువార్త 17:5 యేసు ప్రభు దగ్గరికి ఆ శిష్యులు వచ్చి ఒక మాట అడుగుతారు, మా విశ్వాసమును వృద్ధిపరచమని వారు అడిగితే యేసు ప్రభు అన్నమాట దానికి ఆ సమాధానంగా మనం చూస్తే లూకాసువార్త 17 మనం జ్ఞాపకం చేసుకుంటే ఆ మాటని ఒక మాట అక్కడ జ్ఞాపకం చేసి తిరిగి మనము వెనుక్కుద్దాం. లూకాసువార్త 17:5 నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. లూకాసువార్త 17:5 అపొస్తలులు మా విశ్వాసం వృద్ధి పొందించమని ప్రభుతో చెప్పగా, ప్రభు మీరు ఆవగింజంత విశ్వాసము
గలవారైతే ఈ కంబలి చెట్టును చూచి నువ్వు చూచి నీవు రేళ్లతో కూడా పెళ్లగింపబడి సముద్రంలో నాటబడుమని చెప్పినప్పుడు అది మీకు లోబడును. బాగా గమనిద్దాం. లాస్ట్ వీక్ నేను జ్ఞాపకం చేస్తూ ముగింపులో ఈ విషయాలు మీకు ప్రస్తావిస్తూ నేను ముందుకెళ్ళాను. బాగా గమనిద్దాం. సో ద వర్డ్ ఆఫ్ ఫెయిత్ లేదా ద వర్డ్ ఆఫ్ సీడ్, విశ్వాస విత్తనం, విశ్వాస వాక్యము మన జీవితాల్లో ఎలాగ పనిచేస్తుంది అనటానికి లోతుగా కొన్ని విషయాలు మనం ధ్యానం చేద్దాం. సో ఇక్కడ విశ్వాస విత్తనాన్ని గురించి మనం జ్ఞాపకం చేసుకుంటే ప్రభు అన్నాడు, నీకు ఆవగింజంత విశ్వాసం ఉంటే. అపోస్తలులు మరి శిష్యులు ఆయన దగ్గరకు వచ్చి ప్రభువా మా విశ్వాసంను వృద్ధిపరచమని. చాలామంది జీవితాలు ఈరోజు విశ్వాసంలో ఎదగాలనే ఆశ ఉంది, విశ్వాసంలో వారు కూడా వృద్ధి చెందాలని, వారి ఆర్థికమైన విషయాల్లో, వారి కుటుంబ విషయాల్లో, వారి పరిచర్ విషయంలో, లేకపోతే వాళ్ళ వ్యక్తిగత జీవితంలో, ప్రార్థన జీవితంలో, వాక్య ధ్యానంలో, అన్ని విషయాల్లో వారు ఎదగాలని ఉంది. సో ఇక్కడ వీళ్ళు అడుగుతున్న మాట మామూలు విశ్వాసంలో వృద్ధి పొందించుము అని అంటే ప్రభువారు చాలా స్ట్రేంజ్ వారికి జవాబునిస్తూ మీకు ఆవగింజంత విశ్వాసం ఉంటే, ఆవగింజంత విశ్వాసం ఉంటే మీకేం జరుగుతుంది అనేటువంటి విషయాన్ని ప్రభు ఇక్కడ ప్రస్తావిస్తున్నాడు. సరే ఆవగింజ అనేటువంటి మాట మనకు తెలుగులో ఉంది కానీ ఆంగ్లంలో మస్టర్డ్ సీడ్ అనేటువంటి మాట వాడబడింది. మస్టర్డ్ అనేటువంటిది పక్కన పెట్టి తెలుగులో గింజ అనేటువంటిది వాడబడింది, ఆంగ్లంలో సీడ్ అనేటువంటి పదం వాడబడింది. ఈ సీడ్ అనేటువంటి పదాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే విశ్వాసం, ద వర్డ్ ఆఫ్ సీడ్, విశ్వాస విత్తనం, నువ్వు దేవుని వాక్యం అనే విత్తనాన్ని తీసుకొని నీ హృదయం అనేటువంటి పొలంలో అది నాటబడుతున్నప్పుడు నీ జీవితంలో అదే విశ్వాసమైనటువంటి ఫలితాన్ని మన జీవితంలో పొందగలుగుతాం. ఇలా బాగా అర్థం చేసుకుందాం. అందుకే ఒక గొప్ప దైవజనుడు కీత్మోర్ అనేటువంటి దైవజనుడు విశ్వాసంను గురించి జ్ఞాపకం చేస్తూ మన జీవితాల్లో చాలా సందర్భాల్లో మనం దేవుని వాక్యాన్ని వినటానికి ఇష్టపడం. ఆయన అంటాడు, నువ్వు ఎంతగా దేవుని వాక్యాన్ని వింటే ఎంతైతే నువ్వు దాన్ని ఫీల్ చేసుకుంటావు. ఇది జస్ట్ లైక్ ఎలాగుంటుందంటే ఒక ఫ్యూయల్ స్టేషన్కి వెళ్ళి ఒక పెట్రోల్ బంక్కి వెళ్ళి బండికి పెట్రోల్ కొట్టిస్తే ఫుల్ ట్యాంక్ చేయించినాం అనుకోండి, ఫుల్ ట్యాంక్ చేస్తే ఆ ఫుల్ ట్యాంకు ఓవర్ఫ్లో అయ్యి ఎలాగ బయటకు వస్తుందో అలాగ నువ్వు చెవుల ద్వారా దేవుని వాక్యాన్ని నువ్వు విని 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 నువ్వు లోపలికి చెవుల ద్వారా నింపుకుంటుంటే నోటి ద్వారా అది బయటికి వస్తుంది. ఓవర్ఫ్లో అయ్యి దేవుని వాక్యాన్ని నీ హృదయంలో నింపుకునే కొద్దీ విశ్వాసంతో కూడిన దేవుని మాటలు, పాజిటివ్ వర్డ్స్, నిజంగా దేవుని వాక్యాన్ని, వాగ్దానాల్ని నీ జీవితంలో నింపుకోవటను బట్టి నీ హృదయం దేనితో నింపబడుతుందో ఆ నింపబడినటువంటి మాటలు నీ నోటి ద్వారా బయటికి వస్తాయి. అందుకే యేసుప్రభు అంటున్నాడు లూకా సువార్తలు అక్కడ జ్ఞాపకం చేస్తూ ఆ మాటను ప్రస్తావిస్తూ, ఈ కంబలి చెట్టును చూచి నీవు రేళ్లతో కూడా పెళ్లగించబడి సముద్రంలో నాటబడమని చెప్పినప్పుడు అది నీకు లోబడును. When you say to this mulberry tree or mustard tree, దీనితో నువ్వు చెప్పి మాట్లాడగలిగితే నువ్వు చెప్పిన దాన్ని నీకు లోబడుతుందని దేవుని వాక్యం సెలవిస్తుంది. చాలాసార్లు ఇది నాడు దేవుని సేవకులు సంఘాల్లో బయట వారి బోధ ఎలాగుంటుందంటే ఎలా ప్రార్థన చేయాలో వారు నేర్పిస్తున్నారు, ఎలాగ బైబిల్ చదవాలో నేర్పిస్తున్నారు, ఎలాగ ఉపవాసం ఉండాలో నేర్పిస్తున్నారు. కానీ మనం ఎలాగ దేవుని యొక్క వాక్యాన్ని, వాగ్దానాలను తీసుకొని నీ పరిస్థితులకు అనుకూలంగా నువ్వు ఎలాగ మాట్లాడాలనేటువంటి విషయాన్ని ఇది నాన్న చాలామంది బోధించటం లేదు పిల్లరా. అందుకే నువ్వు ఎలా మాట్లాడాలి, నీ మాటలు ఎంత ప్రాముఖ్యము, నీ మాటలు ఎంత ప్రాముఖ్యతను సంతరించుకున్నాయి, నీ జీవితంలో ప్రతి పరిస్థితిని మార్చగలిగినటువంటి దేవుని యొక్క మాట. అంటిల్ అండ్ అన్లెస్ వెన్ యు ఆర్ నాట్ స్పీకింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, యువర్ సిచ్యువేషన్ నెవర్ టర్న్ ఇట్ అవుట్. నీ పరిస్థితులు ఎన్నడు కూడా మారవు. నువ్వు దేవుని వాక్యాన్ని తీసుకొని నీ పరిస్థితులకు అనుకూలంగా, వ్యాధిలో నువ్వు ఉంటే వ్యాధితో నువ్వు మాట్లాడగలిగా, ఆర్థికమైనటువంటి సమస్యల్లో ఉంటే ఆర్థికమైన సమస్యతో నువ్వు మాట్లాడగలిగినప్పుడు, అప్పులు, దరిద్రము, పేదరికము, ఇవు నీ జీవితంలో నువ్వు వెళ్ళే ప్రతి పరిస్థితి గుండా
నువ్వు మాట్లాడగలిగినప్పుడు ఆ నువ్వు మాట్లాడే ఆ విశ్వాస వాక్యము అది శక్తివంతమైంది, నీ పరిస్థితులను మార్చగలిగింది అని దేవుని వాక్యం మనకు జ్ఞాపకం. అదే యేసు ప్రభు ఇక్కడ డిమాన్స్ట్రేట్ చూపించాడని మార్కు సువార్త 11:24 కూడా ఆ మాటను ప్రస్తావిస్తూ, ఎవడైనా కొండను చూసి ఎత్తబడి సముద్రంలో పడవేమని తన హృదయంలో సందేహించక తాను చెప్పినది జరుగునని నమ్మినడలా నిశ్చయముగా వాడు చెప్పినది వానికి జరుగును. Whosoever say to this mountain and mountain be thou removed. దేవుని వాక్యం చాలా స్పష్టంగా జ్ఞాపకం చేస్తుంది, నీ జీవితంలో ఎదురయ్యే కొండలు పర్వతాలు లాంటి అనేకమైన సమస్యలు నీకు అడ్డుగా వస్తున్నప్పుడు ఆ కొండలతో నువ్వు మాట్లాడగలిగినప్పుడు సమస్యలతో నువ్వు మాట్లాడగలిగినప్పుడు దేవుని వాక్యాన్ని తీసుకొని నువ్వు మాట్లాడితే నీ మాట ద్వారా అద్భుతం జరుగుతుంది. అందుకే లాస్ట్ వీక్ ఇంకొక మాట నేను ప్రస్తావిస్తూ 2 Corinthians 4:14-15 చదువుకుందాం. విశ్వసించితిని గనుక మాట్లాడితిని అని రాయబడిన ప్రకారము అట్టి విశ్వాసంతో కూడిన ఆత్మ గలవారమే ప్రభు అయిన యేసును లేపిన వాడు యేసుతో మమ్మల్ని కూడా లేపి మీతో కూడా తన ఎదుట నిలువబెట్టునని ఎరిగి మేము విశ్వసించుతున్నాము గనుక మాట్లాడుతున్నాము. చూడండి భాగ్యం లేదు, మేము విశ్వసించితిమి గనుక మాట్లాడుతున్నాం. వీ బిలీవ్ సో దట్ వీ స్పీక్. పౌలు అంటున్నాడు ఇక్కడ, మేము విశ్వాసం ఉంచు ద వర్డ్ ఆఫ్ ఫెయిత్ విచ్ వీఆర్ బిలీవింగ్. మేము ఏదైతే నమ్ముతున్నామో ఆ నమ్ముతున్న విశ్వాస వాక్యమును నమ్ముతున్నాము కనుక మాట్లాడితిమి. మనము నమ్మి మాట్లాడగలిగినప్పుడు మన జీవితాల్లో అద్భుతాలు జరుగుతాయి. చాలాసార్లు మనం అనుకుంటాం మన మాటకి ఏం విలువ ఉంది, మన మాటల్లో ఏం జరుగుతాయి, మనం అన్నీ గాలి మాటలు, ఏది పడితే అది మనం మాట్లాడుతుంటాం పిల్లలు. అందుకే మన నోటి మాటకున్నటువంటి శక్తి చాలా అద్భుతమైంది. లైఫ్ అండ్ డెత్ ఈజ్ ఇన్ ద పవర్ ఆఫ్ యువర్ టంగ్. జీవము మరణము నీ నాలుకలో ఉందని దేవుని వాక్యం సెలవిస్తుంది. జీవాన్ని పలికితే, ఆశీర్వాదాన్ని పలికితే, స్వస్థతను మాట్లాడితే, పాజిటివ్గా నువ్వు మాట్లాడితే అది నీ జీవితాల్లో అద్భుతాలను ఆశ్చర్యమైన కార్యాలను జరిగించగలుగుతుంది. నువ్వు నెగిటివ్గా మాట్లాడితే, శాపాన్ని మాట్లాడితే, దరిద్రాన్ని మాట్లాడితే, నా జీవితంలో నేను జయించలేను, నా జీవితంలో అభివృద్ధి చెందలేను, నా జీవితంలో ఆశీర్వదించబడలేను, ఇంకా నా వల్ల ఇది అయ్యే పని కాదని మనము నెగిటివ్గా ఎప్పుడైతే మాట్లాడతామో నిజంగా మన జీవితంలో నెగిటివ్గా మన జీవితాల్లో జరుగుతాయి. అందుకే మత్తయి సువార్త 12:10 మనం చదవగలం, నిజంగా హృదయము నిండిన దారిని బట్టి నోరు మాట్లాడను. అవుట్ ఆఫ్ అబండెన్స్ ఆఫ్ హార్ట్ మౌత్ స్పీకత్. నీ హృదయము నిండిన దానిని బట్టి నోరు మాట్లాడుతుంది. నీ హృదయంలో ఏమి నింపుకున్నావో దాన్నే మనం మాట్లాడుతున్నాం ప్రియులరా. భాగ్యమునిద్దాం. ఈరోజు దేవుని వాక్యము నీ పరిస్థితులన్నిటికీ పరిష్కారము దేవుని వాక్యం. దేవుని వాక్యము తప్ప నీ జీవితాల్లో మరేది పరిష్కారము కాదు అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నా. పౌలు అంటున్నాడు, మేము విశ్వసించితే కనుక మాట్లాడితిమి. అదే ద సేమ్ స్పిరిట్ ఆఫ్ ఫెయిత్ విచ్ యు ఆర్ ప్రీచింగ్. ఏ విశ్వాస వాక్యం అయితే మేము బోధిస్తున్నామో ఆ వాక్యాన్ని. అందుకే దేవుడు మానవుని సృజించినప్పుడు, వెన్ గాడ్ క్రియేటెడ్ మ్యాన్, దేవుడు మానవుని సృజించినప్పుడు మానవునికి సమస్తమైన అధికారాన్ని ఆధిపత్యాన్ని దేవుడు ఇచ్చాడు. ఈ డొమినియన్ అండ్ డిగ్నిటీ డిలైట్. దేవుడు మానవునికి నిజంగా ఏలేవాడిగా నిజంగా తర్వాత అధికారం చెలాయించాడు. డొమినియన్ అనేటువంటి ఈ మాటకు గ్రీక్ వర్డ్ని మనం చూస్తే రాడా అనేటువంటి పదం వాడబోదు. ఈ రాడా అనేటువంటి పదానికి అనేకమైన రూట్ వర్డ్స్ మనం చూస్తే బైబిల్లో చాలా విషయాలు మనకు జ్ఞాపకం చేయబడుతున్నాయి. దానికి రూట్ వర్డ్ రూల్, రెయిన్, గవర్న్డ్, మేనేజ్, అడ్మినిస్ట్రేట్, సబ్డ్యూ అనేటువంటి అనేకమైనటువంటి పదాలు డొమినియన్ అనేటువంటి మాట. దేవుడు మానవుని సృజించినప్పుడు, అవాదమును సృజించినప్పుడు మనం 1 అధ్యాయంలో చూస్తాం ఆదికాండం, మానవుని దేవుడు సృజించినప్పుడు సమస్తాన్ని ఆయన మానవునికి అధికారం దేవుడు ఇచ్చాడు. హీ వాంట్స్ టు బి రూల్ అండ్ రెయిన్. ఆయన ఏలేవాడిగా పరిపాలించేవాడిగా ఉన్నాడనేటువంటి విషయాన్ని జ్ఞాపకం. ఎందుకంటే దేవుని పోలికలో, దేవుని స్వరూపంలో నువ్వు నేను సృజించబడమని దేవుని వాక్యం సెలవిస్తుంది. అలాగా దేవుని వాక్యం హ్యూమన్ అనేటువంటి, దేవుడు మానవుణ్ణి వెన్ గాడ్ క్రియేటెడ్ హ్యూమన్ బీయింగ్, హ్యూమన్ అనేటువంటి ఇంకొక మాట మనకు జ్ఞాపకం చేస్తుంటే హ్యూమ్ అండ్ మెన్.
అనేటువంటి రెండు పదాలను మనము డివైడ్ చేయగలిగితే డస్ అండ్ డస్ట్. అంటే మట్టిలో నుంచి హ్యూమ్ అంటే డస్ అనేటువంటి పదము వాడబడింది, మెన్ అంటే దానికి మూల అర్థాన్ని డస్ట్ అనేటువంటి పదం ఇచ్చింది. అంటే దేవుడు మానవుణ్ణి మన్నులో నుంచి చేశాడు అని, మానవుడు అంటే చేయబడినవాడు అని అర్థాన్ని ఇస్తుంది. రూట్ వర్డ్ని మనం అర్థం చేసుకుంటే పరిపూర్ణమైన మీనింగ్ని మనకు జ్ఞాపకం చేయబడుతుంది. అందుకే ద సేమ్ స్పిరిట్, దేవుడు మానవుని ఎలాగైతే సృజించాడో లెట్ దెర్ బి లైట్, లెట్ దెర్ బి స్టార్స్, లెట్ దెర్ బి మూన్, లెట్ దెర్ బి ఫండమెంటల్, ఇవన్నీ కలుగునుగాక కలుగునుగాక అని దేవుడు చెప్పినప్పుడు ఏ స్పిరిట్ తోటి దేవుడు మాట్లాడాడో ద సేమ్ స్పిరిట్ ఆఫ్ ఫెయిత్, దేవుడు సృజించినప్పుడు వాడినటువంటి అదే ఆత్మ, అదే శక్తి. అందుకే అక్కడ అంటాడు క్రీస్తును లేపిన, రాయబడిన 15వ వచనంలో ప్రభు అయిన యేసును లేపినవాడు యేసుతో మమ్మల్ని కూడా లేపి మీతో కూడా తన ఎదుట నిలువ పెట్టనని ఎరిగి మేము విశ్వసిస్తున్నాము గనక మాట్లాడితిమి. యేసును లేపినవాడు యేసుతో కూడా మమ్మల్ని లేపనని. అంటే ద సేమ్ పౌలు అంటున్నాడు ఇక్కడ, ద సేమ్ స్పిరిట్ ఆఫ్ ఫెయిత్ విచ్ యు ఆర్ ప్రీచింగ్. ఏ రకంగా నిజంగా అబ్రహాము విశ్వాసం లేనప్పుడు నిరీక్షించి ఆ విశ్వాసమును నమ్మాడో అదే ఆత్మ, దావీదు గొలియాత్ మీదకి వెళ్ళినప్పుడు ఏ ఆత్మతో ఆయన మాట్లాడాడో అదే ఆత్మ, దానియేలు షడ్రక్ మేషక్ అబేద్నెగో ఏ స్పిరిట్ ఆఫ్ ఫెయిత్ తోటి వారు మాట్లాడారో అదే ఆత్మ. నిజంగా మోసే ఏ విశ్వాసము మాటలైతే మాట్లాడి వారు పాలుతెండ్లు ప్రవహించే దేశానికి ఇస్రాయల్ ప్రజలు నడిపించాడు, వారు పాత నిబంధన పేట్రియాక్స్ అనే పడేటువంటి వారందరి జీవితాల్లో ఆ విశ్వాసం అనేటువంటి ఆ మాట ద సేమ్ స్పిరిట్ ఆఫ్ ఫెయిత్ పనిచేసిందో అదే విశ్వాస ఆత్మ దేవుడు నీలోన నాలోన పెట్టినాడు. మనము మాట్లాడితే కూడా విశ్వాసము జరుగుతుంది అని పౌలు ఇక్కడ మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. సరే ముందుకెళ్దాం, అక్కడ ఇంకొక మాటని నేను జ్ఞాపకం చేస్తా. క్రియేట్ అనేటువంటి పదం, వెన్ గాడ్ క్రియేటెడ్ మ్యాన్, క్రియేట్ అనేటువంటి ఇంకొక గ్రీక్ పదాన్ని చూస్తే ఆశ అనేటువంటి గ్రీక్ పదం వాడబడింది. సో ఈ ఆశ అనేటువంటి గ్రీక్ పదంలో క్రియేట్ అనే దానికి ద బారక్ అనేటువంటి ఇంకొక పదాన్ని రూట్ వర్డ్ని వాడి దానికి ద సేమ్ స్పిరిట్ ఆఫ్ ఫెయిత్, అంటే పౌలు విశ్వాసపు వాక్యాన్ని ఎలాగ ఉపయోగించి ఆయన వాడాడో, పాత నిబంధన భక్తులు ఏ రకమైనటువంటి విశ్వాసపు ఆత్మలో వారు పనిచేశారో, సో అదే రకమైన ద సేమ్ స్పిరిట్ ఆఫ్ ఫెయిత్ కమ్ అవుట్ ఆఫ్ దెమ్, అదే రకమైన విశ్వాసపు ఆత్మతోటి మనం మాట్లాడుతున్నాం. దానికి హీబ్రూ గ్రీక్ పదం వాడబడినటువంటిది బారక్ అనేటువంటి పదాన్ని వాడబడింది. సో ఈ విషయాలన్నీ మనం జ్ఞాపకం చేసుకుంటే విశ్వాసము, విశ్వాసపు ఆత్మ ఎలాగ పనిచేస్తుంది, దేవుని వాక్యము విశ్వాసం ద్వారా ఎలాగ పనిచేస్తుంది అనటానికి ఇవన్నీ నేను మీకు జ్ఞాపకం చేస్తూ వచ్చాను. ముందుకెళ్దాం, అదే అధ్యాయంలో కొరింథీయుల రాసిన పత్రిక 4:16 వచనం చదువుదాం. కావున మేము అధైర్యపడము, మా బాహ్య పురుషుడు కృషించుచున్నాను, అంతరంగ పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు. మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటినే నిదానించి చూస్తున్నాము గనక క్షణమాత్రముండు మచ్చులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమ భారమును కలగజేయుచున్నది. ఏలైనగా దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు. దేవుని వాక్యం సెలవిస్తుంది, ఈరోజు నీకు కనపడేటువంటిదంతా కూడా ఇది క్షణమాత్రం, క్షణికమైనటువంటి, టెంపరవరీ. ఈ మాటను బాగా అర్థం చేసుకుందాం. టెంపరవరీ పర్మనెంట్ అనేవి మనకు బాగా తెలుసు. గవర్నమెంటు సెక్టార్లో పనిచేసేటువారు పర్మనెంట్ టెంపరవరీ అనేది ఉంటుంది ప్రతి వారికి. ఈవెన్ అన్ఎడ్యుకేటెడ్ పీపుల్, ఇల్లిటరేట్ పీపుల్ కూడా, సామాన్యమైన వ్యక్తులు కూడా పర్మనెంట్ ఏంటో టెంపరీ ఏంటో అర్థమైపోతుంది. సో ఇవన్నీ కూడా దేవుని వాక్యం సెలవిస్తున్న ఆంగ్లంలో పర్మనెంట్ టెంపరీ అనే విషయాలు జ్ఞాపకం చేసుకుంటే నీకు ఈరోజు నువ్వు ఎదుర్కొంటున్న ప్రతి పరిస్థితి టెంపరీ. దేవుని వాక్యం సెలవిస్తుంది, దేవుని వాక్యం ఈరోజు అనారోగ్యము టెంపరీ, ఈరోజు నీ జీవితంలో ఎదుర్కొంటున్న ఆర్థికమైనటువంటి పరిస్థితి టెంపరీ, ఈరోజు పరిచర్యలో అభివృద్ధి లేనటువంటిది టెంపరీ, కానీ పర్మనెంట్ అంటే పరిచర్యలను వృద్ధి చెందుతావు, ఆశీర్వదించబడతావు, మంచి ఆరోగ్యవంతుడుగా నువ్వు ఉండగలుగుతావు,
నీ కుటుంబము జీవించబడుతుంది అనేటువంటిది పర్మనెంట్. పర్మనెంట్ అనేటువంటి నిత్యమైనది. దేవుని వాక్యం సత్యం అనేటువంటిది ఎన్నడూ మారదు, కానీ ఫ్యాక్ట్ అనేటువంటిది మారుతుంది. ట్రూత్ నెవర్ చేంజ్ బట్ ఫ్యాక్ట్ కెన్ చేంజ్. ఈరోజు నీకు జ్వరం ఉంది, రేపు జ్వరం ఉండకపోవచ్చు. ఫ్యాక్ట్ కెన్ చేంజ్ ద ట్రూత్. సత్యము వాస్తవాన్ని మార్చగలుగుతుంది. దేవుని వాక్యము సత్యము. ఈరోజు పరిపూర్ణమైన ఆరోగ్యంలో నువ్వు జీవించడం అనేటువంటిది ఇది సత్యం. దేవుని వాక్యం సెలవిస్తుంది, ఆయన పొందిన గాయముల చేత నువ్వు స్వస్థత పొంది ఉన్నావని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇది పర్మనెంట్, ఇట్ ఈజ్ ఎటర్నల్. ఇది నిత్యమైనటువంటిది, ఇది మార్చబడినటువంటిది. కానీ టెంపరరీ ఏంటంటే ఈరోజు జ్వరం ఉంటుంది, జ్వరం రేపు మరి అది లేకుండా పోతుంది. ఈరోజు సమస్యలు ఉంటాయి, రేపు సమస్యలు లేకుండా పోతాయి. ఈరోజు పరిస్థితి దయనీయంగా నీకుండొచ్చు, కానీ రేపు పరిస్థితి నీకు జీవనకరంగా దేవుడు మార్చబడదు. అంటే ఈరోజు నీకు కనపడేటువంటి వాటిపైన నువ్వు లక్ష్యం ఉంచక అదృశ్యమైన వాటిని నువ్వు లక్ష్యం ఉంచు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇక్కడ భక్తుడు అంటున్నాడు, దృశ్యమైన వాటిని చూడక, దృశ్యమైనది నువ్వు చూసినప్పుడు నువ్వు కృంగిపోతావు. ఏంటి నా పరిస్థితి, ఏంటి నా జీవితం, ఏంటి నా సిచ్యువేషన్ ఇలాగుందని నువ్వు కనపడేటువంటి పరిస్థితి, ఆరోగ్యం కావచ్చు, ఆర్థికమైన పరిస్థితి కావచ్చు, కుటుంబంలో పిల్లల భవిష్యత్తు కావచ్చు, లేకపోతే ఇంకే పరిస్థితి అయినా దృశ్యమైనటువంటి వాటి వైపు మనం చూసినప్పుడు మనం కృంగిపోతాం. కానీ అదృశ్యమైనటువంటి వాటిని దేవుడు నీ కొరకు దాచి ఉంచిన శ్రేష్టమైన ప్రతి ఆశీర్వాదం, అందుకే FS1:3 ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని క్రీస్తు యేసులో దేవుడు మనకు దాచి ఉంచాడు. ఎవరీ స్పిరిచువల్ బ్లెస్సింగ్స్ ఈజ్ ఫర్ అస్. అవన్నీ కూడా దేవుడు మన కొరకు దాచి ఉంచాడని దేవుని వాక్యంలో రాయబడింది. సో అదృశ్యమైనవి ఏంటివి? దేవుని వాగ్దానాలు, దేవుడు నీ కొరకు సిద్ధపరిచినవన్నీ. వాటిని మనం చూడగలిగినప్పుడు దృశ్యమైనటువంటి వాటి మీద మనము లక్ష్య పెట్టం. అందుకే ఇక్కడ అంటాడు పౌలు, క్షణ మాత్రముండు మా చులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువ నిత్యమైన మహిమ భారమును కలగజేసి. దీస్ ఆర్ ద టెంపరల్ థింగ్స్. టెంపరరీ గవర్నమెంట్లో టెంపరరీ అనేటువంటి వాళ్ళు ఉంటారు, పోతారు, ఊడిపోతాయి. అవి దానికి పర్మనెంట్ లేదు, సెక్యూరిటీ లేదు. ఈరోజు మన జీవితాల్లో కూడా సమస్యలు అంతే, ఈరోజు ఉంటాయి రేపు పోతాయి. కానీ పర్మనెంట్ అనేటువంటిది అది ఎన్నడూ మార్చబడదు, అది ఎవరు కూడా తీసివేయనటువంటిది. దేవుని వాక్యం కూడా నీ జీవితంలో అంటే, ఆయన వాగ్దానాలు కూడా నీ జీవితంలో అంటే పర్మనెంట్. నువ్వు దీవించబడటం, ఆశీర్వదించబడటం, ఆయన ఉద్దేశాలు, ఆయన చిత్తం నీ జీవితంలో నెరవేర్చబడటం అనేటువంటిది ఇది పర్మనెంట్. సో పర్మనెంట్ అయినటువంటి దేవుని వాక్యాన్ని నువ్వు దృష్టి ఉంచగలిగినప్పుడు క్షణ మాత్రం ఉండు, బట్ ఫర్ మూమెంట్, చులకరి శ్రమ క్షణ మాత్రం ఉండేటువంటి ఇవి అన్నీ కూడా నీకు కనపడే భౌతికమైనటువంటి నీ కంటికి కనపడేవన్నీ కూడా మార్చబడతాయి. కానీ అదృశ్యమైనవి ఏవి ఉన్నాయో దేవుడు నీ కొరకు దాచి ఉంచినవి అవి శ్రేష్టమైనవి, అవి నిత్యమైనవి, అవి దేవుడు నీ కొరకు దాచి ఉంచిన మేలని నువ్వు నమ్మి విశ్వసించగలిగినప్పుడు అట్టి విశ్వాసంతో కూడిన మాటలు నువ్వు మాట్లాడగలిగి దేవుని వాక్యం చేత వాగ్దానాల చేత నువ్వు బలం పొందగలిగితే నీ జీవితంలో ప్రతి పరిస్థితి మార్చబడుతుంది, సమస్యలు మార్చబడతాయి, నీ జీవితంలో జయమును, నీ జీవితంలో ఆశీర్వాదమును నువ్వు అనుభవించగలవు. సో అట్టి కృప ప్రభు మనకు అనుగ్రహించినట్లుగా ఇంకా వచ్చే ఎపిసోడ్లో దీన్ని లోతుగా మనము ఆ స్టడీ చేయటానికి ప్రభు తన కృప మనకు అనుగ్రహించి నడిపించునుగాక. చివరి ప్రార్థన ఆశీర్వాదంతో మనం ముగించుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, మీకు స్తోత్రాలు. యేసు నామంలో మీ సన్నిధిలోనికి వస్తున్నాం నాయన. మీ వాక్యాన్ని మా ముందుకు తీసుకుని వచ్చి చక్కగా విశ్వాసం గూర్చి ప్రభా కొన్ని అనేకమైన ఎపిసోడ్లుగా మీరు మాతో మాట్లాడుతూ వస్తున్నారు. దేవుని వాక్యం మా జీవితంలో ప్రాముఖ్యమైందని, వాక్యము ప్రతి పరిస్థితిని మార్చగలదు అనేటువంటి విషయాన్ని ప్రభా మీరు మాకు జ్ఞాపకం చేస్తూ వచ్చారు. దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటినే నిదానించి మేము చూడగలగటానికి కృపను దయచేయండి. దేవా వీక్షకులైన మా ప్రియులందరి జీవితాల్లో అట్టి కృపను మీరు అనుగ్రహించండి. వారి జీవితాలు ఎదుర్కొంటున్న ఆర్థికమైన సమస్యలు, కుటుంబ సమస్యలు, నేరా సేవా పరిచర్యలు వారు ఎదుర్కొంటున్న అనేకమైన సమస్యలకు నీ వాక్యమే పరిష్కారంగా ఉండునట్లుగా చేయమని ప్రార్థన చేస్తున్నాం.
ఒకవేళ ఇంకా మా ప్రియులు వ్యూవర్స్లు ఎవరన్నా బలహీనంగా ఉంటే ప్రభా, వ్యాధిగ్రస్తులుగా ఉంటే, సమస్యల్లో ఉంటే, ఇప్పుడే యేసు నామంలో వారిని మీరు తాకి సంపూర్ణమైన దైవికమైన స్వస్థతను, ఆరోగ్యమును, ఆశీర్వాదమును యేసు నామంలో విడుదల చేయమని ప్రార్థన చేస్తున్నాము నాయన. దేవా మీరు దీవించమని, ఆశీర్వదించమని, విత్తబడిన వాక్యము మా హృదయాల్లో నీరు కట్టి ఫలింపు చేసి అనేకులకు ఆశీర్వాదకరంగా చేయమని ఘనత మహిమ మీకు చెల్లించుకుంటూ మా ప్రభు అయిన యేసు క్రీస్తు నామమున ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఇంతవరకు మా కార్యక్రమమును వీక్షించిన మీ అందరికీ ప్రభువు పేరట శుభములు తెలుపుచున్నాను. మా ఈ కార్యక్రమములు ప్రతి బుధవారం సాయంత్రం 7:30 to 8:00 వరకు తప్పక వీక్షించి దైవ దీవెనలు పొందగలరు. మరింత ఆత్మీయంగా ఎదుగుటకు మరియు మా ఆదివారపు ఆరాధనలో పాల్గొనుటకు మీరు సంప్రదించవలసిన మా చిరునామా AFT చర్చ్, MIG 178, నియర్ పవన్ గ్యాస్, హౌసింగ్ బోర్డ్, అనంతపురము. మరియు మీ ప్రార్థన అవసరతలకు సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ 9440968313.